ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని పిల్లలారా సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం చాలా మంది ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారు మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు ప్రియ దేవుని పిల్లలారా అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా చాలా మంది మీ సంతోషాన్ని మరి మాకు ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్నారు మీ ప్రార్థన అవసరతలను అందును బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని పిల్లలారా ఈ వర్తమానాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటున్నందుకై ప్రభుకు మహిమ కలుగును గాక ఈ రోజు శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అన్న అంశాన్ని మీ ముందు నేను తీసుకొని వచ్చాను ప్రభుకు మహిమ కలుగును గాక హల్లెలూయా అంటే శాపాన్ని ఎలా ఆశీర్వాదకరంగా ఆయన మార్చాడు శాపగ్రస్తమైన వాటిని ఈరోజు మన జీవితాల్లో ప్రభు కొట్టివేయునుగాక హల్లెలూయా చాలామంది కుటుంబాల్లో శాపము ఏలుబడి చేస్తుంది కొంతమంది కుటుంబాల్లో తరతరాల నుండి కూడా శాపం వస్తూనే ఉంది అయితే ఈ శాపం అనేది కొట్టివేయబడాలి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా క్రైస్తవ సహోదరి ఎందుకు నీ కుటుంబంలో ఈ శాపం ఏలుబడి చేస్తుంది ఈ శాపం వలన ఏమైతే నువ్వు నష్టాలు పొందుకుంటున్నావు వీటన్నిటి నుంచి విడుదల పొందాలంటే యేసు ప్రభు చెంతకొస్తే ఆ శాపాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు ఆమేన్ హల్లెలూయా చూడండి గలతీ పత్రిక 3:13 చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను ప్రార్థన ప్రభువా నీకే స్తోత్రములు నాయన మా కోసము సిలువలో వేలాడి మా కోసము శాపగ్రస్తమైన మరణాన్ని పొందిన దేవా నీకు స్తోత్రాలు ఈ దినము నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఆయన ఏం చేస్తాడు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అంటే మోషే ద్వారా ధర్మశాస్త్రము మనకు దేవుడు అనుగ్రహించాడు అయితే మాను మీద వేలాడి ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడు ఈ శాపగ్రస్తమైన మరణాన్ని ప్రభు ఎందుకు పొందుకొనవలసి వచ్చింది ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా మొదటి ఆదామైన ఆదాము ద్వారా సర్వ మానవానికి మరి ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా శాపం అనేది వచ్చింది అయితే రెండో ఆదాముగా యేసు ప్రభు వచ్చి శాపాన్ని సిలువలో కొట్టివేశాడు ప్రభుకి మహిమ హల్లెలూయా ఈ శాపాన్ని కొట్టివేయాలంటే ఆయన మ్రాను మీద వేలాడాలి అందుకే సిలువలో మరణించి మన కొరకు ఆయన శాపగ్రస్తమైన మరణ అనుభవించి మనకు రక్షణ తీసుకొచ్చారు ప్రభుకే మహిమ కలుగును గాక హల్లెలూయా అయితే ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా క్రైస్తవ సోదరులారా శాపములు మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి ఈ యొక్క దేవుడి ద్వారా శాపం కూడా వచ్చింది రెండవది మనుష్యుల ద్వారా కూడా శాపాలు వచ్చాయి మూడవది మనకు మనమే శపించుకొని శాపాలు తెచ్చుకున్నవాడు కూడా ఉన్నారు అయితే ఈరోజు నీకు ఏ విధమైన శాపము ఈ శాపమును మరి ఇది శాప విముక్తి మనకు ఎలా కలుగుతుంది ప్రభుకే మహిమ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా మరి బైబిల్ గ్రంథం మొత్తంలో 190 ఈ శాపం అనేది వ్రాయబడింది శాపం గురించి 190 బైబిల్లో ప్రస్తావించబడింది 171 ఏమో పాత నిబంధనలో రాయబడింది క్రొత్త నిబంధనలో 19 మొత్తము శాపము గురించి వ్రాయబడింది అంటే ఈ 191 కూడా బైబిల్ గ్రంథంలో శాపం గురించి వ్రాయబడి ఉన్నది కదా అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఈ శాపం అనేది ఎలా వచ్చిందన్న చూసినట్లయితే ఆది కాండంలో మొదటిగా దేవుడు ఆదాముకు ఎలా శాపాన్ని పంపించారు ఎందుకు శాపం వచ్చింది అంతకుముందు ఏదేని వనములో చక్కగా మానవుడైన ఆదాము సంచరిస్తూ ఆనందంగా సంతోషిస్తూ ఉన్నాడు తనకి భారీగా ఇచ్చిన అవ్వ వీరిరువురు కలిసి ఏదేని వనములో ఎంతో సంతోషంగా ఉన్నారు వీరి మధ్యలో సర్పము ఈ యొక్క సాతానుడి సర్ప రూపంలో వారి మధ్య ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత దేవుడు వారితో ఒక పరీక్ష పెట్టి ఆదాము ఈ ఏదేని వనములో ఎన్నో చెట్లు ఫలాలు ఉన్నాయి చక్కగా అన్ని ఫలాలు నీకు ఇష్టమైన ఫలాలు తృప్తిగా తిని నువ్వు సంతోషంగా జీవించవచ్చు అప్పటి వరకు మానవుడికి భయము అనేది తెలియదు సిగ్గు తెలియదు ఈ మొట్టమొదట మానవుడికి ఉన్న ఆదాముకు సిగ్గు భయం విడియ ఏది కూడా అనేది తెలిసేది కాదు అంటే పసిపిల్లల వలె అంత ఎలా ఉంటారు ఇప్పుడు పసిపిల్లలకు వాడికి ఈ సిగ్గు అనేది ఏమి తెలియకుండా ఎలా పెరుగుతారు ఆ విధంగా ఆదాము కూడా అలా ఉన్నాడు
అలాంటి సమయంలో చూడండి దేవుడు ఏం చెప్పాడు, నిరభ్యంతరంగా అన్ని ఫలాలు తినొచ్చు. అన్ని ఫలాలు చెట్ల మధ్యలో ఒక్క చెట్టును చూపించి ఇది మంచి చెడ్డలు వివేచనలు ఇచ్చే వృక్షఫలం, ఈ ఫలంలో మాత్రం ఈ మాత్రం ముట్టుకోవద్దను. దేవుడు చెప్పాడు ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, ఏదో ఒకటి తినొచ్చి కడుపు నింపుకోవచ్చు. కానీ ఆ వద్దన్న ఫలం జోలికి ఎందుకు? మానవుడు చూడండి వద్దన్న ఫలం తిని శాపాన్ని తెచ్చుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు చెప్పిన మాట వినల, ఈ సర్పము మాట విని మోసపోయింది అవ్వమ్మ. అవ్వమ్మను బట్టి ఆమె కూడా ఆదాముకి ఎక్స్ప్లెయిన్ చేసేసి, మరి ఇది తింటే మనం మంచిగా మనం దేవదూతల వంటి వారు అవుతాం, మన ముఖాలు ప్రకాశిస్తాయి, తినమని తన భర్తను కూడా తొందర చేసి తాను తిన్నదిగాక భర్తకు కూడా ఇచ్చి, ఇప్పుడు దీనివలన ఆదాము అవ్వ సర్పము ముగ్గురు శపించబడ్డారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూద్దాం ఆది కాండం 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, ఫలములను పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారం తిందువు. ఏల అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నై పోదు అని చెప్పాను. చూసారా ఆదాముకి ఎలా వచ్చింది ఒక శాపము? తినవద్దన్న పండును తిని నువ్వు శాపాన్ని తెచ్చుకున్నావు. చూ, దేవుడు చెప్పాడు తినొద్దని. ఆ ఎప్పుడైతే తిన్నారో వెంటనే వారిలో ఒక భయం, సిగ్గు ఇవన్నీ వచ్చేసాయి. ఆ యొక్క చెట్టు చాటు దాక్కుంటున్నారు. దేవుడు పిలుస్తున్నాడు రోజు చక్కగా చల్లని పూట సాయంకాల వేళ ఆదామా అని పిలవగానే సంతోషంగా దేవుని దగ్గరికి వచ్చి ఆనందంగా గడిపి వీరు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. మాట్లాడుతున్నా కూడా భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు, సిగ్గుపడిపోతున్నారు. కారణం ఏంటంటే తినవద్దన్న పండు తిన్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, తినటం వలన ఎన్ని రకాల చూడండి. ఇప్పుడు భూమి శపించబడింది, నేల శపించబడింది. అందుకే అంటున్నాడు నీవు చెమట వచ్చి ఆహారం తిందు. ఈరోజు చూడండి ఎంత కష్టపడితే కనుక ఆహారం రావటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేల శపించబడి గచ్చ పొదలు ముళ్ళ తొప్పలు ఇవన్నీ మొలిచాయి. ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకుంటేనే ఆహారం. దేవునికే మహిమ. అవ్వమ్మకేమన్నా ప్రసవ వేదనతో పిల్లలను కంటావు. తర్వాత 13వ వచనంలో చూసినట్లయితే, ఆది 3:13లో అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేస్తున్నందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలో నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు, నువ్వు బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన్ను తింటావు సర్పానికేమో, నువ్వు బ్రతుకు దినాన మన్ను తింటావు. ఇంకా ఏమంటున్నారు, మరి నీకుని స్త్రీకి నీ సంతానమును కామి సంతానమునకు వైరము కలిగి చేస్తుంది అని నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలకు అందు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రారంభమైంది. ఇక్కడ దేవుని వల్ల వీరు శపించబడ్డారు. తినవద్దన్న మరి ఫలము తిని ఆదాము, అలాగే మరి అవ్వ సర్పం. దేవునికి స్తోత్రం. చూసారా అంతకుముందు మానవుడు 969 సంవత్సరాలు మరి మెతుశల బ్రతికాడు, ఆదాము 930 సంవత్సరాలు బ్రతికారు. ఈ రోజుల్లో ఎందుకని మానవుడు చేసిన ఈ శాపం వలన సర్వమానవారికి శాపము, తర్వాత మరణం సంప్రాప్తమైంది. హల్లెలూయా. అయితే ఈ శాపాన్ని కొట్టివేయటానికి 2వ ఆదాముగా యేసు ప్రభు వచ్చి సిలువలో మన శాపాన్ని కొట్టివేశారు. అంటే నువ్వు ఎప్పుడైతే మార్పు చెంది పాపంలో కొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు బిడ్డగా జీవిస్తావో, ఆ సిలువలో ఆయన మరి నీ కొరకు రక్తం చిందించాడు కనుక ఆ శాపం కొట్టివేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో ఏది ఏలుబడి చేస్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు అడుగుతారు మీ కుటుంబంలో ఎవరికైనా టీబీ ఉందా, అంటే వంశం పారంపర్యంగా కొంతమందికి వస్తూ ఉంటుంది. క్యాన్సర్ ఉందా అంటారు. అంటే చూడండి, కొంతమంది చెప్తారు, ఒక్కొక్కరు చెప్తారు, అయ్యా మా తాత ఈ క్యాన్సర్తో చనిపోయాడయ్యా, మా నాన్న క్యాన్సర్తో చనిపోయాడయ్యా, ఇట్లా వరుసగా వంశం పారంపర్యం వీళ్ళకి ఒక ఇది. షుగర్ వ్యాధి కూడా. ఈ రోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమని చెప్తారు, అయ్యా మరి షుగర్ మీ నాన్నగారికి ఉందా, తరతరాలు వాళ్ళ వంశాల నుండి వస్తుంది,
అయితే దేవుని యందు నువ్వు నమ్మకంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు 1000 తరాల వరకు కూడా ఆయన కృప చూపిస్తాడు. దేవుని మాట వినకపోతే ఏమన్నాడు, 3-4 తరాల వరకు కూడా శాపం వెంటాడుతుంది అన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈరోజు ఆ శాపాన్ని సిలువలను కొట్టివేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇన్ని రకాలుగా ఈ శాపం ఏమంటున్నారు, 3-4 తరాల వరకు కూడా శాపం మీద ఉంటుంది అన్నాడు. ఆ శాపమును మనం యేసు నామములు ఈరోజు కొట్టివేయదుము గాక. నిర్గమాకాండ 34 అధ్యాయములు ఇక్కడ ఏమనుంది, 7వచనములో ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోష నిర్దోషుని ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకుని కుమారుల కుమారుల మీదకుని రప్పించునని ప్రకటించును. హల్లెలూయ. 3-4 తరాల వరకు కూడా తండ్రుల దోషం కుమారుల 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 మీదకి 3-4 తరాల వరకు వస్తాయి అంటున్నారు. అవును. మరి ఈరోజు ఈ నీ కుటుంబంలో ఇలాంటి దేలుబడి చేస్తుందేమో, ఈరోజు బ్రేక్ చేయాలి మీరు. హల్లెలూయ. వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడా సహోదరి, 3-4 తరాల వరకు నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నా, ఈ శాపాన్ని కొట్టివేయదురుగాక. హల్లెలూయ. చూసారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూసాం కదా, అంటే శాపములు శాపాలు ఎందుకు వచ్చినాయి అంటే ఆదాము ఆజ్ఞను అతిక్రమించి. మరి ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం చూస్తే మరి శాపములు, మరి ఎందుకు శాపములు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. అక్కడ ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 1 నుండి చూసినట్లయితే దేవుని మాట వినకపోవటం వల్ల కూడా శాపాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయ. తినొద్దన్న పండు తిని ఆదాము శాపాన్ని తెచ్చుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో 15 వచనంలో చూసినట్లయితే నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములని నీకు సంభవించును. పట్టణములోను శపింపబడదు, పొలములోను శపించబడదు. ఎక్కడికి వెళ్ళిన శాపాలి, దేవుని మాట వినకపోవటం వలన. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, దేవుని మాట వినకపోవటం వల్ల చూడండి ఇన్ని రకాల, కిందంత చదివితే ఇదంతా మీరు చదువుకోండి, ఇన్ని రకాల భయంకరమైన శాపాలు ఉన్నాయి. ఈరోజు ఆ శాపమును కొట్టివేయబడును గాక. హల్లెలూయ. క్రీస్తు బిడ్డగా నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించి అయ్యా మా తరతరాలు నడుస్తున్న శాపము ఇంతటితో కొట్టివేయమని దేవుని అడగాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక సహోదరి ద్వారా మేము విన్న సాక్ష్యం ఏంటంటే, ఆ ఇంటిలో ప్రతి ఒక్క 17వ సంవత్సరం వస్తేనేకే ఎవరి పిల్లలు చనిపోతూ ఉన్నారట. ఏమర్థం కావట్లేదు. ఎందుకని అంటే అది కొన్ని తరాల నుండి వస్తుంది. అయితే ఒకరోజు వారు ఏం చేస్తారంటే ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తుంది ఆ పాప. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా నెక్స్ట్ రోజే నాకు 17వ సంవత్సరం నిండిపోతుంది. 17వ సంవత్సరం నిండటం వెంటనే మా వంశంలో కొన్ని తరాల నుండి వస్తుంది అయ్యా, చనిపోతూ ఉంటారు యవనస్తులు అని ఏడుస్తూ ఉన్నారు. అయితే అక్కడున్న దైవ సేవకురాలు, అమ్మా భయపడొద్దు, కానీ కన్నీరు కారుస్తున్న బిడ్డతో శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఉన్నాడు, శాపమును కొట్టివేసే దేవుడు ఉన్నాడని ఆ రోజే ఆమె దైవజనులు అక్కడే పెట్టి మందిరంలో ప్రార్థన చేయించి నీకేం పర్లే ఇక్కడుండు నువ్వేం చనిపోవు అని అంటే ఆమె కేక్ కట్ చేయించి ప్రార్థన చేసి నువ్వు వెళ్ళు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు అన్నప్పుడు ఆమె కుటుంబ బంధువులు అందరూ వచ్చేసారు. వాళ్ళందరూ అనుకున్నారు ఎందుకంటే 17వ సంవత్సరం నిండటం మా ఇంట్లో అందరూ ఇలా అయిపోతున్నారు అనుకొని ఆ అమ్మాయి కోసం ఎన్నో బంగారు వస్తువులు గిఫ్ట్లు ఆభరణాలు తెచ్చి అమ్మాయిని మంచిగా అలంకరించి చూడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలాగే చనిపోతున్నారు వంశాలు అనుకొని వాళ్ళందరూ గిఫ్ట్లు తీసుకుని వచ్చారు. కానీ ఆ రోజు బర్త్డే జరుపుకుంది, ఏ హాని జరగల, తెల్లారి బాగానే ఉంది. చూడండి ఆ తర్వాత ఆ పాప గ్రహించింది, దేవుని శక్తిని గ్రహించింది, మరలా దేవుని సన్నిధిలోకి వచ్చి దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని సంతోషంగా అయ్యా నేను బ్రతికాను, ఈరోజు నాకు ఇచ్చిన ఈ బహుమానాలు ఇవన్నీ నేను దేవుడికి ఇస్తున్నాను సమర్పించుకొని ఆమె దేవుని కొరకు తన ప్రతిష్ఠ జీవితం ఇక నా జీవితం అంతా దేవుని కొరకు జీవిస్తానని సమర్పణ జీవితంతో దేవుని సన్నిధిలో మందిరంలో మరి సమర్పణతో ఇక మందిరంలో గడపటం ప్రారంభించింది. ప్రభుకు మహిమ. ఈరోజు నీ శాపాన్ని కూడా దేవుడు కొట్టివేటు గల సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట వినకపోవటం వలన ఒకటి శాపాలు వస్తాయి, అంటే దేవుడు పంపించే శాపాలు ఉన్నాయి. రెండవదిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కొన్ని మనుషుల వల్ల కూడా శాపాలు వస్తాయి, అంటే కొంతమంది అంటారు వాళ్ళ నోట్లో నోరేయద్దు, వారు శపిస్తే మనకి లేనిపోయిన వస్తాయి, వాళ్ళు దూషిస్తే అవి వస్తాయి అన్నారు. అయితే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఎవరో తిట్టారా వాళ్ళకు భయపడిపోయి మనం కొన్నిసార్లు అనుకుంటాం అయ్యో వారి వాళ్ళ తిట్లు మనకు తగులుతాయి అని. అయితే దేవుని వాక్యం ఏమందంటే నీలో ఏ తప్పు లేకుండా
అన్యాయంగా మరి నిన్ను తిట్టారనుకో హేతులేని శాపాలు మనకు తగలవు. సామెతల గ్రంథంలో ఆ మాట ఉంటుంది 26:2. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోయిలయు దిగకుండునట్లు హేతులేని శాపము తగలకపోవును. హల్లెలూయా. హేతులేని శాపం అంటే కారణం లేకుండా అన్యాయంగా నువ్వు ఎవరికి మోసం చేయలా, ఎవరిని దూషించలా, ఎవరిని తిట్టలా, శపించలా, కానీ అన్యాయంగా వాళ్ళు నీ మీద అన్యాయంగా దూషిస్తూ నిన్ను శపించారనుకో ఆ శాపం నీకేమీ తగలదు. కొంతమంది చీటికి మాటికి వాళ్ళు నాశనమైపోను, వాళ్ళు అలాగ మట్టి కొట్టుకొని పోను, వాళ్ళు అలా ఇలా ఎన్నో రకాలు తిడతారు. కొంతమంది అయితే ఇంకా వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వాలి, చేతులు ఎరగా ఇన్ని రకాలుగా దూషించేవాళ్ళు ఉన్నారు. అన్యాయంగా నేను దూషిస్తే అవి నీకు తగలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హేతులేని శాపము నీకు ఎట్టి పరిస్థితుల్లో తగలవు. ఎందుకంటే చూడండి, దావీదు విషయంలో ఈ యొక్క షిమి అనేవాడు కూడా ఎన్నో రకాలుగా దూషించాడు. అచ్చిపో, కుక్క, దుర్మార్గుడ, నరహంతకుడ, ఇన్ని రకాలు దూషిస్తుంటే దావీదు శుద్ధ హృదయంతో మంచి మనసుతో అంటాడు అవి ఏమి మనకు తగలవు. దేవునికి స్తోత్రం. 2 సమూయేలు గ్రంథంలో 16:16 దావీదు ఆయన ఏమంటున్నాడండి, 16:12, పోనీ అతను దూషించని అవి మనకి ఏం తగలవు. మరి ఆయన అంటున్నాడు, మరి 12 వచనంలో ఉంది, దేవునికి స్తోత్రం కలుగునుగాక, యహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, నాకు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు, అతని షిమి దూషిస్తున్నాడు, ఆ తిడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి 5వ వచనంలో, రాజైన దావీదు బహిరూము దాపు నాకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అని ఒకడు వచ్చిన నుండి బయలుదేరి వచ్చాను. అతడి వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వములు ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచు వచ్చను. ఈ షిమి నరహంతకుడా, దుర్మ గుడా, చీపో చీపో, హల్లెలూయా. ఇన్ని రకాలుగా దూషిస్తుంటే దావీదు ఒకటి అన్నాడు, ఏమో అతను దూషించే దోషాలనే నాకు ఆశీర్వాదాలుగా మారునేమో అంటున్నాడు. హల్లెలూయా. అంటే అతను దూషిస్తూ శాపనార్థాలు పెడుతుంటే ఆ శాపాలని ఆశీర్వాదాలుగా మారునుగాక. దావీదు మళ్ళా తిరిగి అతను దూషించలా, తిట్టలా. చూడండి అదేవిధంగా దావీదును గొల్యాతు కూడా ఏమంటున్నాడు, నేనేమన్నా కుక్కనా, మరి ఒక కర్ర తీసుకుని నా మీదకి వస్తున్నామని దావీదును ఆ శపించినప్పుడు కూడా దావీదు దేవునికి స్తోత్ర, హల్లెలూయా, ఎక్కడ భయపడలేదు. ఎందుకంటే హేతువు లేని శాపములు ఏవి కూడా నాకు తగలవు అనుకుంటున్నాడు. 17:43 అక్కడ గమనించినట్లయితే, ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. హల్లెలూయా. చూసావా, అతను శపించాడు అయినా ఈ యొక్క దావీదు భయపడలేదు. ప్రభువుకు మహిమ. ఈరోజు నువ్వు దేవుని పక్షమునున్నా, దేవుని కుమారుడిగా కుమార్తెగాని ఉంటే ఎంతమంది ఎన్ని రకాల శాపనార్థాలు పెట్టినా అవి నీకు తగలవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నువ్వు క్రీస్తు రక్తములో కడగబడ్డావు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమటువంటి సహోదరుడా, సహోదరి, హేతు లేని శాపాలు ఏవి కూడా మనకు తగలవు అనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది ఎందుకంటే ఒక దగ్గర నేను నిన్న స్టోరీ ఏంటంటే, వారి పొలంలో ఒక యజమాని పొలంలో ఒక ఆవు మరి మాటి మాటికి వచ్చి మేస్తుందట. ఈ మాటి మాటికి వచ్చి మేస్తుందని ఆయన 2 సార్లు కొట్టినా అది మరలా వచ్చి పొలంలో మేస్తుంది. ఈసారి ఆయనకి చాలా కోపం వచ్చేసి తను ఇంకా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి చెట్టు కట్టేసి బ్రతికి ఉండ ఆవును చర్మం అలా ఒలిసేశారు. అది అంబా అంబా అని అరుస్తూ అలాగ ప్రాణాలు వదిలేస్తుంది. చూడండి, బ్రతికుండగానే దాన్ని భయంకరంగా చిత్రవాద హింసలు పెట్టి చంపేస్తారు. అయితే ఎప్పుడైతే వారు ఈ విధంగా దాన్ని చేశారో తర్వాత వాళ్ళ ఇంట్లో పుట్టే ప్రతి పిల్లలు కూడా ఆవు కాళ్ళు ఎలా ఉంటాయి, ఆ కాళ్ళతో వాళ్ళ వంశాలు 3-4 తరాల వరకు ప్రతి పిల్లోడు అలాగే వాళ్ళు కొంతమంది చనిపోయి అంబా అని అరుస్తూ ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా ఉన్నారట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ శాపము వాళ్ళు తరతరాలు వెంటాడుతుంది. నోరు లేని ఆ మోగజీవిని వారు భయంకరంగా చిత్రవదన పెట్టి చంపేసి మరి చూడండి ఆ విధంగా హింస పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆ శాపము ఆ కుటుంబాలు తరతరాలు కూడా వేధిస్తూ ఉన్నదని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు ఆ శాపాన్ని కొట్టివేసేది దేవుడు మాత్రమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీవు ఆది కాను 12 అధ్యాయములు, నీవెవరిని ఆశీర్వదిస్తావో వారిని ఆశీర్వదిస్తా, నీవెవరిని దూషిస్తావు వారిని దూషిస్తా, నువ్వెవరిని అయితే మరి దూషిస్తావు వారిని శపిస్తా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆదాంతో చెప్పా, అబ్రహాంతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామా, నువ్వు ఆశీర్వదించవారు నేను ఆశీర్వదిస్తా. అంటే దేవుడు ఈ అభిషేకం దేవుని ప్రవక్తలకు సేవకులకు దేవుడిచ్చాడు. ప్రభుకి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అలాగే బిలాము అనే ప్రవక్త, ఈ బిలాము
అబ్రహాము కూడా దేవుని అభిషేకం చేత ఆయన ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడుతున్నారని మోయాబు రాజైన బాలాకు గుర్తెరిగాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే కొంత ధనము ఈ వెండి దయ్యాయక ఈ ప్రవక్తకి ఇచ్చి చక్కగా పిలిపించుకొని ఇశ్రాయేలు ప్రజలను శపించాలనుకున్నాడు. దేవునికి మహిమ హల్లెలూయా. చూడండి, ఆ ఇశ్రాయేలు ప్రజలకు శాపాన్ని నేను ఇవ్వాలనుకున్నాడు. అయితే ఆయన పిలిపించుకున్నాడు చక్కగా, ఇంకెంతో ఇంకేం పర్వాలా, ఈ ప్రవక్త శపిస్తే చక్కగా అది శాపంగా మారుతుంది అనుకున్నాడు. కానీ దేవుడి రోజుని శాపాన్ని కొట్టివేస్తే దేవుడు, దేవునామానికి మహిమ. సంఖ్యాకాండం 24 అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, చూద్దాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. 24 అధ్యాయంలో ఇక్కడ 10వ వచనం రాయబడినది ఏమనుందంటే, అప్పుడు బాలాకు కోపం బిలాం మీద మండెను, గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులు శపించుటకు నిన్ను పిలిపించితిని కానీ నీవు తన ముమ్మారు అని పూర్తిగా దీవించితివి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బాల ఈ నెళ్ళు అక్కడికి వెళ్ళి అంటున్నాడు, మరి దేవుడు శపించమని చెప్పలేదే, నేను ఎలా శపించను, ఆశీర్వదించను మొదలుపెట్టారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అయితే దేవుడు మాట్లాడాడు, అయితే నువ్వు అక్కడికి వెళ్ళినా వారిని ఏమాత్రం శపించొద్దు, నువ్వు వారిని దీవించమని దేవుడు చెప్పాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, అయితే ఇక్కడ ఇతర బిలాం అంటున్నాడు వచ్చేసి, దేవుడు నన్ను ఏమాత్రం శపించమని చెప్పలేదు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతను దీవించడం మొదలుపెట్టాడు. ఈరోజు నీ శాపము దీవెనకరంగా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు మనం చదివిన వాటిల్లో మొదటిది మరి దేవుడు వలన శాపాలు కొన్ని వస్తున్నాయి, రెండవది మనుషుల వలన. అలాగే రాజుల గ్రంథంలో యొక్క దేవుని సేవకుడు 2 రాజులు 2:23 కూడా గమనించినట్లయితే, ఆ దైవజనుడు ఆయన వెళ్తున్నప్పుడు కొంతమంది పిల్లలు అపహాసం చేస్తూ, ఈరోజు చాలామంది కూడా సేవకుల మీద అపహాసం చేసేవాళ్ళు ఉన్నారు, సేవకులని కొంతమంది దూషించేవాళ్ళు ఉన్నారు, సేవకులని ఏదో ఒక రకంగా ఇమిటేషన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. 2 రాజుల గ్రంథం 2:23 ఏమనుంది అక్కడ, దేవునికి స్తోత్రం కలుగుని గాక. అక్కడ నుండి అతడు బేతేలునికి ఎక్కి వెళ్ళాను, అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణములు వచ్చి, బోడివాడ ఎక్కిపోమ్ము, బోడివాడ ఎక్కిపోమ్మని అతని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 6 ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 40 బాలు చీల్చి వేసాను. హల్లెలూయా. చూసారా, ఆ దైవజనుడిని పట్టుకొని బోడివాడ, ఆ దైవజనుడి బట్టతల. చూడండి, ఆ ఎలీషా వెళ్తున్నప్పుడు వీళ్ళు బోడివాడ బోడివాడ అన్నప్పుడు అక్కడ ఏం జరిగింది, ఆడ ఎలుగుబంట్లు మరి వచ్చి 42 బాలులను చీల్చి చండాడినట్లుగా ఇక్కడ కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది రెండవదిగా మనుషుల వల్ల వచ్చే శాపములు. మూడవది మనకు మనమే కొని తెచ్చుకునే శాపాలు కొన్ని ఉన్నాయి. ప్రయత్నాలు కొంతమంది అంటారు, ఏదైనా గొడవ అయితే ఏమంటారు తెలుసా, ఆ శాపం మీద మా మీదకి వచ్చిద్దిలే అని అన్యాయంగా, అది నాకే వస్తుంది, నాకే జరుగుతుంది, ఆ నష్టం మీద నాకే వస్తుంది, నేనే దస్తా, లేకపోతే నేను నాకే యాక్సిడెంట్ అయింది, నాకే ప్రమాదం జరిగింది, అలా కొంతమంది కావాలని కొని తెచ్చుకునేవాడు కూడా ఉన్నారు. ఆదికాండంలో 27 మనం గమనించినట్లయితే, ప్రభుకే మహిమ, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆదికాండం 27:13 ఆయనను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చును గాక, నీవు నా మాట మాత్రం వినిపోయి వాటిని నా యద్దకు తీసుకుని రమ్మని చెప్పగా, హల్లెలూయా. ఇసాకు వృద్ధుడైపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ సమయంలో ఏమని చేస్తున్నాడు, బిడ్డలను ఆశీర్వదించాలని, అయ్యా నా కోసం ఆహారం తీసుకురమ్మన్నప్పుడు తల్లి ఏం చేస్తుందో తెలుసా, మరి యొక్క రిబ్కా గారు, అయ్యా కొడుకుని వెళ్ళు, వీళ్ళు వెళ్ళిపోయి మీ నాన్నగారికి మరి వేటా మరి మా యొక్క మన యొక్క మందులో ఒక క్రొవీన వాటిని మేకను తీసుకొచ్చి ఆ గొర్రె పిల్లను నేను ఆహారం తయారు చేసి ఇస్తాను, మీ నాన్నకి ఇచ్చి దీవెన పొందంట. అంటే ఏషావేమో ఆయన అడవికి వేటకెళ్ళలేక పెద్ద కుమారుడు, చిన్న కుమారుడుగా ఆ తల్లి చెప్తుంది, అమ్మ మరి నాన్నగారు తను చూస్తే నేను ఒక చిన్న కుమారుని తెలిసిపోతే, యాకోబునని తెలిస్తే నన్ను శపిస్తాడంటే ఆ షాప్ మీద నా మీదకి వస్తుంది వెళ్ళని తల్లి పంపిస్తుంది. ఇట్లా కొన్నిసార్లు మనం కొన్ని తెచ్చుకుంటాం. అననీయ సప్పిరాలు వారు కూడా అపొస్తలుల గారు 5 అబద్ధమాడి దైవజనుడి దగ్గర వాళ్ళు శాపం తెచ్చుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మరి మూడు రకాల శాపాల గురించి ఉన్నాం కాబట్టి, మనుషుల వలన, మొదటి దేవుడు వలన శాపాలు ఉన్నాయి, మనుషుల వల్ల మనకు మనమే కొన్ని తెచ్చుకునే శాపాలు. ప్రార్థన. ప్రభువానికే స్తోత్రములు. ఈ దినమున విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి, శాపమును ఆశీర్వాదకరంగా మార్చి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
వాక్యం విన్నారు కదా. మరి ఈరోజు మన పరిశుద్ధ శరీర వాక్యం విన్నా శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడని దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఆలస్యం ఎందుకు, వర్తమానం విన్నారు, ఇక మీ యొక్క సంతోషాన్ని మాకు తెలియపరచండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు కదా. మరి ఏ సమయమైనా మీరు మాకు ఫోన్ చేయొచ్చు. ఎనీ టైం మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీరు ఏ సమయంలోనైనా మీరు మాకు ఫోన్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచవచ్చు. మా యొక్క ప్రేయర్ టీం ఉంది, ప్రార్థనా బృందం ఉంది, ప్రార్థన చేస్తారు. అలాగే మీరు ఇంకా ఎక్కడికి చర్చికి వెళ్ళకపోతే లంబాడిపేటలో, విజయవాడ లంబాడిపేట, అలాగే అంబాపురం మా బ్రాంచ్ పరిచయలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు తెలియపరుస్తాం, మీరు రావచ్చు. అలాగే మీ గృహాలకు వచ్చి ప్రార్థించమన్నా మేము వచ్చి ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. కాబట్టి నా ఫోన్ నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 9703467777. ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే మా యొక్క ఛానల్ పేరు చందోలు మోషే అని. మరి యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వర్తమానాలు మీకు వస్తాయి. తప్పకుండా యూట్యూబ్లో మీరు చందోలు మోషే అని కొడితే ఆ యొక్క మా యొక్క మెసేజ్లన్నీ వస్తాయి. మీరు తప్పకుండా దాన్ని చూసి ఆ మెసేజ్లన్నీ కూడా వర్తమానాలు విని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు సన్నిధి మీకు తోడయిండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంది కదా. అయితే మీరు విజయవాడ లంబాడిపేట రాములు వీధిలో మన్నా ప్రార్థన మందిరం ఉంది, తప్పకుండా మీరు రావచ్చు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు ఈ మందిరంలో జరుగుతున్నాయి. ఉదయకాలం 7 గంటల నుండి మరి యొక్క ఆరాధనలు ప్రారంభించబడతాయి. అలాగే 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 ఆరాధనలు జరుగుతాయి. కనుక మీరు ఆరాధనకి రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. అనేక మంది మరి ఆరాధనకు వస్తూ ఎంతోమంది ఆశీర్వాదాలు పొందుతున్నారు. మీరు కూడా వచ్చి మీరు కూడా ఆశీర్వాదాన్ని పొందగలరు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.